ఆది. ఆది సాయి కుమార్ కొడుకు. ఆది అరుణ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందుకు అరుణ ఆదికి 2 కోట్ల వరకు కట్నం ఇచ్చుకుంది. ఆది కూడా పెళ్లికి అందరిని పిలిచి గ్రాండ్ గానే పెళ్లి చేసుకున్నాడు. గోపిచంద్. గోపిచంద్ హీరో శ్రీకాంత్ మేనకోడల్ని పెళ్లి చేసుకున్నాడు. పేరు రేష్మ. అందుకు రేష్మ దగ్గర నుండి స్థిరాస్తులతో కలిపి 8 కోట్ల కట్నాన్ని సేకరించాడు. ఇక గోపిచంద్ పెళ్లికైన ఖర్చు 1.5 కోట్లు. హీరో నాని. ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్ సంపాదించుకున్న నానిది లవ్ మ్యారేజ్. అమ్మాయి పేరు అంజన. లవ్ మ్యారేజ్ అయినా సరే నాని కట్నంగా 3 కోట్లు వసూలు చేశాడు. ఇక నాని పెళ్లికైన ఖర్చు 35 లక్షలు. అల్లరి నరేష్. ఎన్నో సినిమాలతో కడుపుబ్బా నవ్వించిన హాస్య నటుడు అల్లరి నరేష్. ఇతను విరూప అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని కట్నం కింద 5 కోట్ల రూపాయలు అకౌంట్ లో వేసుకున్నాడు. ఇక పెళ్లి ఖర్చు 1 కోటి రూపాయల దాకా అయింది. అల్లు అర్జున్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్నేహారెడ్డితో లవ్ అండ్ మ్యారేజ్ చేసేసుకుని ఇప్పటికీ 2 పిల్లలకి తండ్రి కూడా అయ్యాడు. స్నేహ తండ్రి రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే. అల్లుడికి కట్నం కింద 100 కోట్ల దాకా ముట్ట చెప్పాడు. ఇక స్థిరాస్తులు సరే సరే. ఇక పెళ్లి కూడా 10 కోట్లు ఖర్చు పెట్టి గ్రాండ్ గా చేసుకున్నాడు అల్లు అర్జున్. ఇక అదే ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి ఏకైక వారసుడు రామ్ చరణ్ తేజ్. ఉపాసన అనే గొప్పింటి బిడ్డని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు చరణ్. ఈ అమ్మాయి అపోలో హాస్పిటల్స్ కే యజమాని. స్థిరాస్తి కాకుండా 300 కోట్లు అప్పనంగా రామ్ చరణ్ చేతిలో పెట్టింది. రామ్ చరణ్ కూడా అదే రేంజ్ లో 15 కోట్లు ఖర్చు పెట్టి మరీ రిచ్ గా పెళ్లి చేసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్. స్టార్ స్టేటస్ సంపాదించుకున్న నటుడు ఎన్టీఆర్ ది పెద్దల కుదిర్చిన పెళ్లి. అంగరంగ వైభవంగా అభిమానుల మధ్య 18 కోట్లు ఖర్చు పెట్టి మరీ ఎన్టీఆర్ ప్రణీతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇప్పుడు ఓ బాబు కూడా. ఇక ప్రణీత ఎన్టీఆర్ కోసం 200 కోట్లు పెట్టెలు పెట్టుకొచ్చింది. ఇక ప్రిన్స్ మహేష్ బాబు. మహేష్ ఊ అనాలే కాని ఎన్ని కోట్లు ఇచ్చైనా పెళ్లి చేసుకోవడానికి ఇప్పటికీ కూడా రెడీగా ఉంటారు. అయితే ఆ అదృష్టం నమ్రతకి దక్కింది. కాని కట్నంతో కాదు, ప్రేమతో. నమ్రతని ఇష్టపడ్డ మహేష్ బాబు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు. ఏ హీరో అలా చేయడు కూడా. ఏమీ ఆశించని మహేష్ కి నమ్రత తన పేరును ఉన్న 2000 కోట్లను తీసుకొచ్చి నీ ఇష్టం అని మహేష్ చేతిలో పెట్టింది. ఇప్పుడు వీళ్ళకి 2T బాయ్ ఫ్రూటీ గర్ల్, 2 పిల్లలు అన్నట్టు పెళ్లి ఖర్చు 10,000 వేసుకోండి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ క్రేజ్ చెప్పనక్కర్లేదు. పవన్ పెళ్లి విషయానికి వస్తే పేరు నందిని. మొదటి భార్యని ఎప్పుడు చేసుకున్నాడో ఎవరికీ తెలియదు. అది చెప్పడం కూడా కొంచెం కష్టమే. అయినా అప్పటి లెక్కల ప్రకారం 10 లక్షలు వేసుకోండి. ఆ తర్వాత విడాకులు, సెటిల్మెంట్ కైన ఖర్చు 30 లక్షలు. ఇక రెండో పెళ్లి చేసుకున్న రేణు దేశాయ్ వివాహం కూడా సింపుల్ గానే జరిగింది. పిల్లలు పుట్టాక పెళ్లంటే అంతే కదా. మరి ఈ పెళ్లికి పవన్ ఖర్చు 1 లక్ష రూపాయలు వేసుకున్నా ఎక్కువే అవుతుంది. ఇప్పుడు పవన్ రేణు దేశాయ్కి 2 పిల్లలు. తర్వాత చెప్పాల్సింది ఈ విడాకుల గురించి. ఈ విడాకుల కోసం ఆయన ఖర్చు 40 కోట్లు. పవన్ క్రేజ్ పెరిగింది కదా, మరి ఆ మాత్రం ఉంటది. ఇక పవన్ మూడో భార్య అన్నా లెజినేవా. ఏదో సినిమా షూటింగ్ లో ఆస్ట్రేలియాలో జరిగిన పరిచయం రేణు దేశాయ్ తో విడాకుల వరకు దారితీసింది. మరి వీళ్ల పెళ్లి ఖర్చు అసలు లేదేమో. విడాకుల ఖర్చు అంటారా, అది చెప్పలేం. కొసమెరుపు ఏంటంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లు చేసుకున్నా సరే 1 రూపాయి కూడా కట్నం తీసుకోలేదు. విడిపోయాక తనే ఎదురు డబ్బులు ఇచ్చాడు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. చూసారుగా మన టాలీవుడ్ టాప్ హీరోల పెళ్లి ఖర్చులు, తీసుకున్న కట్నాలు. వాళ్ళంటే స్టార్స్ కాబట్టి అంతంత పెట్టి కొనుక్కున్నారు వారి భార్యలు. మనం మనకొచ్చినంత సర్దుకోవడమే, లేదా ఏం ఆశించకుండా ఉంటే మహేష్ బాబుకి వచ్చినట్టు మనకే ఎదురొస్తుంది. కట్నం కాదు, అదృష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.